శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శుక్లాంబరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత జిటి ప్రేక్షకులకి స్వాగతం అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ కూడా మహాశివరాత్రి నాడు పూజ ఎలా చేసుకోవాలి శివరాత్రి నాడు పూజ ఏ విధంగా చేసుకోవాలి అభిషేకం ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం శివరాత్రి నాడు ముందు రోజే శుక్రవారం వచ్చింది కాబట్టి ముందు రోజే మనం ఆ దేవుడి గదిని అంతా కూడా శుభ్రం చేసుకుని ఆ దేవుడి పటాలన్నింటికి కూడా తుడిచి గంధం పెట్టుకుని పసుపు కుంకుమ అన్నీ రాసుకుని దేవుడు మందిరం అంతా కూడా చక్కగా అలంకరించుకోండి అదేవిధంగా శుక్రవారం నాడు ఉదయాన్నే లేచి మళ్ళీ ఒకసారి తడిబట్టతో తుడుచుకుని ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా తెచ్చుకుని మారేడు దళాలు మారేడు ఆకులు తప్పకుండా బిలవ దళాలు తెచ్చుకోండి అదేవిధంగా దగ్గరలో పూజా స్టోర్లో మీకు ముందు రోజే ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్న ఫోటో కానీ పరివారం ఉన్న ఫోటో కానీ తెచ్చుకుని మీ పూజా మందిరంలో ఒక చోట పెట్టుకోండి శుక్రవారం నాడు మహాశివరాత్రి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో ఒక చిన్న గ్లాస్తో పసుపు కలుపుకొని పసుపు నీళ్లు ఇల్లు అంతా కూడా జల్లుకుని అవసరం అవకాశం ఉన్నారు సాంబ్రాయణ ధూపం వేసుకుని అప్పుడు మీ దేవుడు మందిరంలో కూర్చుని ఆ దేవుడి దగ్గర చక్కగా దీపారాధన చేసుకుని అప్పుడు మూడుసార్లు చేతిలో నీళ్లు పోసుకుని తాగండి కేశవ నారాయణ మాధవ అని చెప్పి మూడుసార్లు నీళ్లు తాగిన తర్వాత ఓం కేశవ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవా స్వాహ అని చెప్పి మూడుసార్లు నీళ్లు తాగండి తాగిన తర్వాత నాలుగోసారి చేయగడిగేసుకుని తర్వాత మమ అనుకుని మనసులో సంకల్పం చెప్పుకుని రెండు అక్షంతుల చేత్తో పట్టుకుని స్వస్తిశ్రీ శోభపృతనామ సంవత్సర ఉత్తరాయణే శిష్యుత మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశి త్రయోదశి తిథిద్వయం మహాశివరాత్రి పర్వణి పుణ్యకాలే యథాశక్తి శివార్చనం గరిష్యే అనుకున్నప్పుడు గోత్రస్య గోత్రం పేరు చెప్పుకున్నాక ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి అదే విధంగా ఒక కలసంతో ఒక చెంబుతో నీళ్ళు పెట్టుకుని దాంట్లో పసుపు కుంకుమ గంధం వేసుకుని దానికి కొంచెం గంధం రాసి బొట్టు పెట్టి గంగే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకం తలుచుకోండి లేకపోతే గంగా 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 అని మూడు సార్లు అనుకుని ఒక పువ్వు దాంట్లో ముంచి ఆ దేవుడి సామాన్ల మీద చల్లి మీ శిరస్సు మీద జల్లుకోండి అప్పుడు ఓం గౌరీ శంకరాయ నమః అదే పార్వతీ పరమేశ్వరాయ నమ అని చెప్పి రెండు అక్షంతలు పువ్వు ఆ ఫోటో దగ్గర శివుడు ఫోటో ఉంటే శివుడి ఫోటో దగ్గర పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటే అక్కడ పెట్టి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న గజత సింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి ఓం పార్వతీ పరమేశ్వరాయ నమ అస్తయో అర్ఘ్యం నవ్వుపై ముఖే ఆచమనీయం నవర్ప్యామి అని చెప్పి మళ్ళీ ఒక పువ్వుతో రెండు నీళ్లు చల్లి మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత మీరు ఫోన్లో చూసు కానీ పుస్తకంలో చూసు కానీ ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం పినాకనే నమ ఓం ఓం విరూపాక్షాయ నమ ఓం నమః ఇలాగ శివుడికి సంబంధించిన నామాలతోటి పువ్వులు అక్షింతలు అవకాశం ఉన్నవారు వారు మారేడు దళాలతో చక్కగా పూజ చేసుకుని రెండు అగరవత్తులు వెలిగించి స్వామి దగ్గర రెండు జామపళ్ళు రెండు పళ్ళు రెండు అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టి అది కూడా నైవేద్యం పెట్టి తర్వాత రెండు అక్షంతలు వేసి నమస్కారం చేయండి గర్పూరం వెలిగించి ఆ దేవుడికి మూడుసార్లు పార్వతీ పరమేశ్వరాయ నమ ఆనంద గర్పూర నీరాజనం దర్శ్యామి అని చెప్పి ఆ స్వామికి చూపించిన తర్వాత కింద పెట్టి రెండు నీళ్ళ విడిచిపెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత రెండు అక్షంతలు పువ్వు తీసుకుని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పి రెండు అక్షంతలు పువ్వు ఆ దేవుడి దగ్గర వేసి నమస్కారం చేయండి తర్వాత రెండు అక్షంతలు చేతితో పట్టుకుని సర్వం శ్రీ పరమేశ్వరార్పణం వస్తుని విడిచిపెట్టండి ఇది చాలా సులువుగా తక్కువలో తక్కువ టైంతో చేసుకునే విధానం ఇలా అవకాశం ఉన్నవారు ఇలా చేసుకోండి అదేవిధంగా అభిషేకం చేసుకోవడం ఎలాగా అనేది మనం తదుపరి వీడియోలో ఇదే ఛానల్లో ఉంది చూసి సులువుగా మీ ఇంట్లోనే అభిషేకం చేసుకోండి పరమశివానుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖినో స్వస్తి